కరీంనగర్ గాంధీ రోడ్డు వైశ్యభవన్లో సంపూర్ణ భగవద్గీత సహస్ర గళ పారాయణం నిర్వహించారు. మలయాళ సద్గురు గీతా మందిర పీఠాధిపతి విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో 701 శ్లోకాల సామూహిక పారాయణం చేశారు. శనివారం సాయంత్రం పాత బజార్ మలయాళ సద్గురు గీతా మందిరం నుండి వైశ్యభవన్ వరకు కోలాట బృందముచే శోభాయాత్ర నిర్వహించారు. ఆదివారం ఉదయం కలశపూజ, గణపతి పూజ, కృష్ణ భగవానుడికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకకు సంపూర్ణానందగిరి స్వామితో పాటు విష్ణు సేవానందగిరి స్వామి, పురాణం మహేశ్వర శర్మ హాజరయ్యారు. బండ సత్తయ్య, అజయ్ రాయ్, కుమ్రవెల్లి వెంకటేశం, ఉప్పల రామేశం, రాజమల్ల ఆంజనేయులు, గుండా రాధాకిషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క భగవద్గీత పారాయణ కార్యక్రమం మరియు అట్లాగే భగవంతుని యొక్క పూజ, అట్లాగే మహాత్ముల యొక్క ఉపన్యాసాలు ఈరోజు ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ జగద్గురు మఠం హైదరాబాద్, అట్లాగే శ్రీ సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారులు, పూజ్యపాదులు సంపూర్ణానందగిరి స్వాముల వారు మరియు ఇతర స్వామీజీలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క దివ్య సందేశాలను ఇవ్వబోతున్నారు. ఈ యొక్క మహాభగవద్గీత పారాయణ యజ్ఞం అన్నమాట. 1000 మందితో భగవద్గీత సామూహిక పారాయణం మా యొక్క గురువులైనటువంటి యొక్క శ్రీ విష్ణు సేవానందగిరి స్వామి ఆజ్ఞ చేత మన ఈ వైశ్యభవన్లో స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి భగవంతుడు చెప్పినటువంటి యొక్క భగవద్గీతను చదవాలనేటువంటి యొక్క కుతూహలతో మాకు సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం భగవంతుడు తెలిపినటువంటి యొక్క భగవద్గీత 701 శ్లోకాలు నేడు పారాయణం చేయడం జరుగుతున్నది. భగవద్గీత పారాయణం చేయడం జరిగింది, చాలా మంచిగా జరిగింది. దీనికోసం మన వెనుకటి సాంప్రదాయాన్ని పరిరక్షించినట్టు అవుతుంది, చాలామందికి భక్తి వస్తుంది, దీంతో మంచిగా నడుస్తారు. ఇంతమందిని ఒక కాడ చేర్చి దీన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలంతా